యాసంగిలో వివిధ పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు వాటికి వచ్చే తెగుళ్లు వాటి నివారణ చర్యలపై రైతులు మెలకువలు కలిగి ఉండాలని వ్యవసాయ విస్తరణ అధికారి దీక్షిత్ కుమార్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ప్రస్తుత యాసంగి సీజన్కు గాను సాగు చేస్తున్నటువంటి వరి, మొక్కజొన్న, ఇతర పంటలను వ్యవసాయ విస్తరణ అధికారులు మురహారి దీక్షిత్ కుమార్ పరిశీలించారు. ఇందులో మనం ముఖ్యంగా ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే జింకు లోపం. దీనికోసం ఏం చేయాలంటే మనం చిలామిన్ జింకు 100 గ్రాములు మన ఎకరానికి స్ప్రే చేసుకుంటే జింకు లోపం నివారణ అనేది ఉంది. అదేవిధంగా మన కింద ముగి పురుగు కూడా ఉన్నది. ముగి పురుగు కోసం కాటా హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేసుకోవాలి. ఎంత తీసుకున్నాడు? 3 కిలోల 400 1700 తీసుకున్నాడు. 1800 తీసుకున్నాడు. 1850 ఇంకేమేమి మందులు పెట్టినాయి దీనికి? దీనికి ఇప్పుడే వేరేది ఒకటి కలుపుమని కొట్టినా. దాని తర్వాత పురుక్కు లారో కొట్టినా. ఎన్ని రోజులైంది కొట్టి? లారో కొట్టి 15 రోజులైంది. కానీ ఏదైనా ఒకటి మిస్ అవుతుంది కొట్టుట్లో మిస్ అయినా కానీ పురుగు మన దగ్గర లేదన్నది కదా మేడం. నిరుడు ఉండే లాస్ట్ ఇయర్ ఉండే కానీ ఈసారి లేదు. లేదు లేదన్నది ఈసారి అట్రాజ్ మన దగ్గర కానీ మరి చెప్పలే. లేదు సార్ ఉండే కానీ ఈసారి మరి పనిచేస్తలేదు. ఏం కాదు సార్, అది ఇప్పుడు మనం కరెక్ట్ ఒక 15 ఒక 6 నెలల తేడా మీద జర్మినేషన్ కింద తప్ప కొట్టే మందులు తప్పకుండా పనిచేస్తాయి. విన్నారా? దీనికి ఏమైనా నోటిగా గుళికలు అన్నీ గుళికలు ఇప్పుడు ఏజ్ దాటిపోయింది కదా, 25 నుంచి 30 రోజుల మధ్యలో గుళికలు వేసుకుంటే బాగుంటుంది. అది వేస్తే ఎట్లు తెంపుకుంటానే ఒకసారి చచ్చిపోతాను కూడా. అదే అదే ఇప్పుడు వేస్తే ఏం అంటే ఉన్నదానికే అంతర కాదు. నేను ఉన్నదానికి వెళ్తా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మీరు వచ్చిన అందుకు నాకు రేపు మీకు మేడం ఫోన్ చేశాను. తర్వాత అధికారికి ఫోన్ చేశాను. దంతాలపల్లి మండలంలో వరి సుమారు 8000 ఎకరాల్లో సాగు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మండల కేంద్రంలోని వరిలో ప్రధానంగా స్టెంబోరర్ మరియు జింకు లోపము, అదేవిధంగా దోమపోటు లక్షణాలు గుర్తించడం జరిగింది. వీటి నివారణకై ముందుగా అగ్గితెగుల నివారణకు ట్రైసైక్లోజోల్ అనే మందును 1 గ్రాము/లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవలసిందిగా రైతులకు సూచిస్తున్నాము. అదేవిధంగా స్టెంబోరర్ నివారణకై కాటా హైడ్రోక్లోరైడ్ అనే మందును పిచికారీ చేసుకోవాల్సిందిగా, జింకు లోప నివారణకు 120 గ్రామ్స్ చిలామిన్ జింకు పర్ ఎకరానికి వాడుకోవాల్సిందిగా రైతులకు సూచిస్తున్నాము. అదేవిధంగా సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు అవుతున్న నేపథ్యంలో ఈ పంట 20 నుంచి 25 రోజుల దశలో ఉన్న సమయంలో కాటా హైడ్రోక్లోరైడ్ కానీ కార్బోఫిలాన్ 3G గ్రాన్యూల్స్ కానీ 4-8-10G గ్రాన్యూల్స్ కానీ ఎకరానికి 4 కేజీల చొప్పున సూడులలో వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఒకవేళ పురుగు ఉధృతి అధికంగా గుర్తించినట్లయితే కొరాజిన్ 100 ml/ఎకర్
కలుపుకొని పిచికారు చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది.